సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగింది. ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో ముందుకు దూసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు కూడా స్పందిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మార్పు రాకపోతే పరిస్థితుల్లో కూడా మార్పు రాదనేటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బాసటగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొట్టే ఉదయ్ భాస్కర్ గారు. అమెరికాలో స్థిరపడి అక్కడి రాజకీయాలని ఆకలింపు చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రస్తుతం అర్థం చేసుకుని ఇక్కడ ప్రజలకు ఏం కావాలి, ఎవరైతే న్యాయం చేస్తారనేటువంటి కోణంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొట్టే ఉదయ్ భాస్కర్ గారు మనతో పాటు. ఉదయ్ భాస్కర్ గారు నమస్కారం. నమస్తే కేశవ్, ఫర్ డూయింగ్ దిస్. సార్, ఈ హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం, అమెరికాలో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం, ఇలాంటి అంశాలపైన ఎప్పుడు కూడా నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్సే చూస్తున్నాం. మీరు ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఏది మంచి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి మీ ఆసక్తి ఏంటి, ఎందుకు ఈ ఎన్నికల అంశం పైన ఇన్ని సంవత్సరాల తర్వాత, మీరు అమెరికా వెళ్ళి చాలా కాలం అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, రీజన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 1975లో ఇక్కడికి వచ్చాను. ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియా పాలిటిక్స్ ఆర్ ఎనీ పాలిటిక్స్ ఇన్ ఇండియా. సో దిస్ టైమ్ నేను ఆఫ్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట 2023లో, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. అప్పుడు ఆ అసోసియేషన్లో 97% సభ్యులందరూ కూడా జనసేనకు సపోర్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది కొద్దిగా మనం మాట్లాడతాం ఇప్పుడు ఫ్యూ మినిట్స్లో. సో దాన్ని బట్టి నేనేం చేశానంటే, ఫస్ట్ ప్రెసిడెంట్గా, ఆఫ్టర్ ప్రెసిడెంట్గా జనసేన పార్టీని ఎండోర్స్ చేశాను అనమాట. నేను పవన్ కళ్యాణ్ గారు లీడర్షిప్లో జనసేన పార్టీని ఎండోర్స్ చేస్తే, ఎండోర్స్ చేసిన తర్వాత ఏ విధంగా మనం సహాయం చేయాలనేటువంటిది, అది ఒక, దట్స్ వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ మై మైండ్. దెన్ హౌ డు ఐ డూ దట్ అని ఆలోచించడంలో, ఐ లైక్ టు అట్లీస్ట్ గెట్ సంథింగ్ వాట్ ఐ కుడ్ డూ టు హెల్ప్ దిస్. But he is a change leader. He is a leader. I don't know whether he is a politician or not, but looks like he is a leader. That's the leader, I think, the qualities I like. A change iskonu avali anetundi andariki ardham avutundi akkada kabatti this may be the right time ani cheppanukoni prayatincham anamata. మీరు ఉదయ్ భాస్కర్ గా అక్కడ చేసినటువంటి సర్వీసెస్, అక్కడ జరిగినటువంటి జీవన ప్రస్థానం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ వెహికల్స్ పక్కన విజువల్స్ లో ప్లే అవుతా ఉన్నాయి. ఒకేసారి జనసేన పార్టీకి ఒక కాన్వాయ్, ఒక పెద్ద కాన్వాయ్ వెహికల్స్ క్యాంపెయిన్ కోసమే ప్రత్యేకంగా ఒక కాన్వాయ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. అనుకున్నదే తడవగా ఆ ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడెక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాట్లు ఏంటి, అసలు ఈ ఆలోచన వెనక కారణం ఏంటి, ఈ క్యాంపెయిన్లో మీరు ఎందుకు భాగం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే నేను డిసెంబర్లో విజిట్ చేశాను అనమాట ఆ ఏరియాకి, మన ఆంధ్ర ఏరియాకి. అప్పుడు కొట్టే ఫ్యామిలీస్ అందరు కలుసుకున్నాం. కలుసుకున్నప్పుడు ఆ డిస్కషన్ పాయింట్లో ఏ విధంగా మనం జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేయొచ్చు అనేటువంటి ఆ డిస్కషన్ జరిగిందనమాట. ఆ జరగడంలో వన్ ఆఫ్ అవర్ ఫోక్స్, కొట్టే ఫ్యామిలీ ఫోక్స్ సజెస్టెడ్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్ సో దట్ ఇట్ గో టు ది పబ్లిక్ అనేటువంటిది వచ్చిందనమాట. దాని మీద డెసిషన్ తీసుకున్నాం. అంటే ఎందుకు 25 వెహికల్స్ కూడా ఎందుకు అనుకున్నామంటే, వీ థాట్ అట్ దట్ టైమ్ ఇఫ్ యు గెట్ జనసేన గెట్స్ 25 సీట్స్, దట్ ప్రాబ్లీ నాట్ బ్యాడ్ అని ఒక ఐడియా వచ్చింది అప్పుడు. లుక్స్ లైక్ ఇట్స్ అబౌట్ ది సేమ్ ఐడియా విచ్ వీ థింక్ ప్రాబ్లీ ది యాక్యురేట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఎక్కువ సీట్లు రావచ్చు, తీసుకోవాలి, చేయాలి అన్నారు. కానీ మనకేంటంటే, లీడర్ అన్నప్పుడు లీడర్ని సెల్ఫ్లెస్గా ఉండేటువంటి లీడర్ని, చేంజ్ ఏజెంట్గా ఉండే లీడర్ని, ఎన్నో ఉంటాయి లీడర్షిప్ దాంట్లో వాళ్ళ డిసిషన్స్లో. మనం దాని గురించి కన్ఫ్లిక్ట్ చేసేదానికంటే సపోర్ట్ చేయాలనేటువంటిది మెయిన్ ఉద్దేశం నాకు. కానీ మీరే ఒక మాట అంటున్నారు, లీడర్ అంటున్నారు, మళ్ళీ పొలిటీషియన్ అంటున్నారు, ఇది లీడరా పొలిటీషియనా? పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం పైన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నటువంటి ప్రతిదాడి, ప్రధానంగా ఇతర పక్షాలు చేస్తున్నటువంటి దాడిని ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ లీడర్షిప్ క్వాలిటీస్ని మీరు అప్రిషియేట్ చేస్తూనే మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో పొలిటీషియనా కాదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. చాలామంది జన సైనికుల్లో కూడా ఇదే ఒక రకమైనటువంటి సందేహం ఉంది. పూర్తిగా రాజకీయాలు చేసేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూడాలా, ఒక నిజమైనటువంటి నాయకుడిగా మాత్రమే పవన్ కళ్యాణ్ చూడాలా, ఏంటి మీరేం చెప్తారు?
నేనైతే యూనో మా పొలిటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చూశాను, కానీ అది పొలిటికల్ గా అది అది స్ట్రెంగ్తా కాదా అనేటువంటి మాత్రం ఆలోచించాలి. వీ నీడ్ ఏ చేంజ్ ఏజెంట్. లీడర్ కెన్ బి ఎ పాలిటీషియన్, లీడర్ మే నాట్ బి పాలిటీషియన్ అట్ దిస్ టైమ్, బట్ హీ కుడ్ బి ఎ గుడ్ పాలిటీషియన్ వన్స్ హీ గెట్స్ ఇన్ టు ది లెవెల్ వెర్ హీ వాంట్స్ టు గో అని ఆలోచించాను నేను. ఎందుకంటే ఇటువంటి త్యాగం చేసిన వ్యక్తి, ఇటువంటి సెల్ఫ్లెస్ గా ఉండేటువంటి వ్యక్తి మనకు దొరకడం కష్టం అనేది కూడా అనిపించింది నాకు. దిస్ మే బి ది ఇఫ్ నాట్ నౌ వన్ ఈస్ దిస్ అనేటువంటి క్వశ్చన్ వచ్చింది నాకు. ఇఫ్ నాట్ నౌ వన్ ఈస్ వెన్ డు డూ ఇట్ అని. సో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఎప్పుడు ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లో వెళ్ళలేదు ఇండియాకి, అసలు దాని గురించి ఇన్వాల్వే కాలేదన్నమాట. ఎందుకు అవుతున్నామంటే ఆ లీడర్షిప్ క్వాలిటీసే నన్ను అట్రాక్ట్ చేసాయి అన్నమాట. చేయాలి అనేటువంటిది, ఏమి చేయగలము, ఏ చేస్తే మంచిది అని దాంతో స్టార్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారా? అసలు ఏంటి మీ అభిప్రాయం? ఐఎమ్ నర్వస్ ఇన్ దిస్ ప్రాసెస్, ఐ రియలీ డోంట్ నో మచ్ బట్ హౌఎవర్ యునో లాట్ ఆఫ్ ఫోక్స్ కాంటాక్ట్ మీ అండ్ సే దేర్ ఒపీనియన్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఒక క్రిటికల్ డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఎంతో మంది సజెషన్స్ ఇస్తారు. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ లీడర్ ఇన్ మై ఒపీనియన్. ఆ పర్ఫెక్ట్ లీడర్షిప్ లేదనుకొని అది ఆ ప్రెజంప్షన్తో వెళ్ళినప్పుడు దేర్ సర్టన్ థింగ్స్ దే మైట్ మేక్ మిస్టేక్స్. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఏ ప్రాబ్లం ఫర్ దా. బట్ ఓవరాల్గా హూ ఈస్ ద బెస్ట్ అనేటువంటి చూసి ఇన్ మై ఒపీనియన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లీడర్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ అలయన్స్ తీసుకురావడం అనేటువంటిది నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్తో కలిపి టీడీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి వాళ్ళందరూ తీసుకొని వచ్చి అది కూడా లీడర్షిప్ క్వాలిటీ నా ఉద్దేశంలో. సంబడి గాట్ టు డూ దట్ వన్. సో వితౌట్ పవన్ కళ్యాణ్స్ క్రిటికల్ రోల్ దిస్ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. బట్ ఐఎమ్ నాట్ మచ్ పాలిటీషియన్, బట్ ఫోక్స్ లైక్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ మీ వెదర్ దట్స్ రైట్ ఆర్ నాట్. దట్స్ హౌ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఇట్స్ నాట్ దట్ హౌ గుడ్ పర్సన్ కెన్ డూ, హౌ కుడ్ దే అలైన్ విత్ అదర్స్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. మన ఆప్తులందరూ కూడా జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు, చేసినా కూడా జనసేన మన ఒక క్యాస్ట్ విల్ నాట్ మేక్ ఎన్ ఎలక్షన్ విన్. అందరు కలిసి చేయడం అనేటువంటిది ఇది. ఐ థింక్ దట్స్ వాట్ ఈజ్ లుకింగ్ ఫార్. ఐ థింక్ హీ సాక్రిఫైస్ ఎనఫ్. హీ స్పెంట్ హిస్ ఓన్ మనీ, దట్ వాట్ ఐ అండర్స్టూడ్. హీ స్పెంట్ హీ హెల్ప్ లాట్ ఆఫ్ ఫార్మర్స్, వాట్ ఐ అండర్స్టూడ్ కోవిడ్ టైంలో కూడా, కరోనా కోవిడ్ విషయంలో కూడా చేసినట్లు చెన్నగన్నాను నేను. So he has that ability, and he doesn't have to be in politics. He can be good by himself, by taking the movies and everything. But he sacrificed a lot to become our leader. That's my main reason why I'm fully supporting him. I'm 100% supporting him. So his win is our win. And I'm saying, what I'm saying is, my slogan is, Kodidala Vijayam Kuttiya Lakshyamani start this. So we're focused with it. That's all we're looking for. That's all what we're looking for, whether he could be any place. It could be assembly or a parliament. It doesn't matter. He has that leadership quality. He knows how to take us to the different level. That's what I'm looking for. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగాల గురించి మీరు చెప్తున్నారు, కానీ చాలామంది జన సైనికులు కానీ లేదా ఇతర పార్టీలు చెప్తున్నటువంటి వాదన కానీ సీఎం అవుతారనుకుంటే ఆయన సరెండర్ అయిపోయారు అనేటువంటి విమర్శ చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తు విషయంలో కూడా బీజేపీ ముందర మోకరిల్లే పరిస్థితి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా మీరు డిఫెండ్ చేస్తారు? నేను ఏ విధంగా డిఫెండ్ చేయాలంటే, నేను పెద్ద పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాను. ఐ డోంట్ నో ఆల్ ద రీజనింగ్. లెట్ మీ గివ్ యూ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై హార్ట్. లాస్ట్ టైమ్ 2019 లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి కంటెస్ట్ చేశారు ఆయన. సో రిజల్ట్ ఏమైందంటే ప్రాబ్లీ నాట్ మచ్. సో అటువంటప్పుడు మన వీ ట్రైడ్. అక్కడ ఏంటంటే జీరో బడ్జెట్ అని స్టార్ట్ చేశారు అప్పుడు. దేర్ ఇస్ వర్ నాట్ గోయింగ్ టు గెట్ దట్. దట్స్ బికమింగ్ నాట్ దట్ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ ప్రపోజిషన్ అట్ దట్ టైమ్. ఇప్పుడు ఏంటంటే లుక్స్ లైక్ ఇట్స్ మనీ. ఇట్ అపియర్స్ లైక్ దట్స్ మై పర్సెప్షన్. అటువంటప్పుడు ఎంతమంది మన వాళ్ళలో ఉన్నారు తన క్యాండిడేట్స్ తీసుకొని వచ్చి మనీ ఉండేవాళ్ళు గెలవగలిగిన వాళ్ళు అనేటువంటిది అది చూసినట్టు నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. I did not speak to him. So that's my opinion. I think it's a logical approach. Ippudu manu em cheyalante manu dogadin tarvata nadavali. You have to crawl before we walk.
సో దట్ క్రాలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయకపోతే ఇట్ డజంట్ వర్క్. దట్ దిస్ ఇస్ ద ఫౌండేషన్ హీ స్టార్టెడ్ ఐ థింక్ ఐ ఫుల్లీ థింక్ దట్ ఎనీ క్రిటిసిజం కీప్ ఇట్ అసైడ్ ఐ అండర్స్టాండ్ ది క్రిటిసిజం ఐ టేక్ ది క్రిటిసిజం బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లీడర్ గాట్ టు మేక్ ఎ డిసిషన్ అండ్ ఎవ్రీబడి గాట్ టు ఫాలో ఇట్ దట్స్ వాట్ ఐ థాట్. సో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది. జనసేన పార్టీ చాలా పరిమితమైనటువంటి సంఖ్యకి లిమిట్ చేసుకుంది తన శక్తియుక్తులన్నింటినీ. ఇలా అయితే ఫ్యూచర్లో చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఇప్పటివరకు సీఎం సీఎం అని నినాదాలు చేసినటువంటి వారు కూడా ఆవేదన చెందుతున్నారు అంటున్నారు. సో మీరేమంటారు దీనికి సంబంధించి? వాళ్ళు అందరూ వాళ్ళు ఆవేదన చెందడం అనేటువంటిది ఐ రికగ్నైజ్ ఆల్ దాట్. కాకపోతే ఏంటంటే రియలిస్టిక్గా ఏం చేయగలము అనేటువంటిది ఆలోచిస్తే ఐ థింక్ వాట్ హీజ్ అప్రోచ్ ఈజ్ ప్రాబ్లీ ది మోస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్. సో ఆ ప్రాక్టికల్ అప్రోచ్తో మనం ఏం చేయాలంటే వీ కెన్ హ్యావ్ డిజగ్రీమెంట్స్, వీ కెన్ డెఫినెట్లీ హ్యావ్ డిజగ్రీమెంట్స్ బట్ వన్ వీ కెన్ డెఫినెట్లీ హ్యావ్ డిజగ్రీమెంట్స్ బట్ అండర్స్టాండ్ ది డిజగ్రీమెంట్స్ హౌ వీ కుడ్ గో యునో టేక్ ఎవ్రీ స్టెప్ టు బీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు వచ్చి ఎన్ని చేసాము 50 తీసుకున్నాము అనుకుంటే కాదు కదా, కెన్ వీ విన్ ఆల్ ది 50 అని అట్టుకుంటూ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వీ నో హౌ ది పాలిటిక్స్ వర్క్ బట్ యూ ఫోక్స్ నో హౌ ది పాలిటిక్స్ వర్క్స్ ఐ డోంట్. సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్. విన్నింగ్ అట్లీస్ట్ ద వన్స్ ద నంబర్ హీఈస్ లుకింగ్ ఫార్ 21+2 ప్రాబబ్లీ ది బెస్ట్ అప్రోచ్ యాజ్ ఎ ఫౌండేషనల్ పాయింట్ అండ్ వీ కెన్ బి సస్టైనబుల్ ఇన్ మై ఒపీనియన్. యూ హ్యావ్ టు విన్ అండ్ సస్టైన్. ఇఫ్ యూ డోంట్ విన్ దెన్ దేర్ ఇస్ నో సస్టైనబిలిటీ. దట్స్ వాట్ వీ నీడ్ అట్ దిస్ టైమ్ ఫర్ అవర్ లీడర్ అండ్ ఆల్సో జనసేన పార్టీ. సో ఏపీ పాలిటిక్స్ పైన మీ అభిప్రాయం అడిగితే అది మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో వైసీపీ వర్సెస్ ఆల్ అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. ఇదంతా కూడా కుట్రల రాజకీయం అని వైసీపీ ఆరోపిస్తుంది. ఇంకోవైపు నుంచి పవన్ కళ్యాణ్ ఒక లీడ్ తీసుకొని చేంజ్ రావాలంటే కనుక మార్పు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది అనేటువంటి నినాదం చేస్తున్నారు. ఈ రెండింటిలో ఏది సరైనటువంటిది మీ పరిశీలనలో కానీ మీ అబ్జర్వేషన్లో కానీ వచ్చినటువంటి కన్క్లూజన్స్ ఏంటి? కంక్లూజన్ ఏంటంటే ఒక గవర్నమెంట్ చేసింది బాగా చేసింది లేదు అనేటువంటి దాన్ని కామెంట్ చేసినానికంటే నేను చూసేది ఏంటంటే ఈ లీడర్ మనకి ఏమి చేయగలడం ఆలోచించాను. అది మన స్ట్రెంగ్త్. ఇప్పుడు లేదో నెగటివ్గా చేసినందుకు కాదు, మనం పాజిటివ్గా మనం ఏ విధంగా తీసుకెళ్ళగలము, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఈ తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలం అనేటువంటిది అది నేను చూశాను అన్నమాట. ఇప్పుడు అలయన్స్ అనేటువంటిది నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఉంది కదా, ఇప్పుడు అది అది క్రిటికల్ స్టెప్. అది మన బీజేపీతో మనం అలయన్స్ కావడం అనేటువంటిది దట్ సీమ్స్ లైక్ ఎ క్రిటికల్ స్టెప్. దాట్స్ వాట్ వీ నీడ్ డూ అట్ దిస్ టైమ్. దాట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ హీ హాస్ దట్ విజన్. హీ హాస్ దట్ విజన్ యునో ఇన్ 2020 లుక్స్ లైక్ ఇట్. సో దట్స్ మై గెస్ అట్ దట్ టైమ్. సో హీ ట్రైన్ టు ఎగ్జిక్యూట్ దాట్ టు డూ టు మేక్ ఎ చేంజ్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు మేక్ ఎ చేంజ్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దాట్. Change would not taken, would not come true in a snap of the finger. It doesn't do that. So it takes long time, good foundation, long-term vision. Those are the ones Andhra Pradesh needs. See, Andhra Pradesh ee roju manu capital kuda unda ledha anatuvanti situation unnapudu we need a long-term vision, a visionary, selfless visionary, able and courageous leader. That's what we need. That's what Pawan Kalyan is. నేను ఒకటి చేంజ్ అనేటువంటి డిస్కషన్ విషయంలో మీరు అమెరికా వెళ్ళిపోయారు 1975లో వెళ్ళాను ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అంటే ఇది 2024 ఎట్ టు బి కంప్లీటెడ్. ఇది కంప్లీట్ అయితే మీరు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారు. సో అక్కడ రాజకీయాలకి ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ నడుస్తున్నటువంటి రాజకీయాలకి మీరు డిఫరెన్స్ కానీ వేరియేషన్ కానీ ఏం అబ్జర్వ్ చేశారు? దేర్ ఇస్ ఎ డ్రాస్టిక్ డిఫరెన్స్ కేశవ్. The model they follow here, at the end of the day, ప్రజలు వచ్చి ఓట్లు వేయాలి అక్కడైనా ఇక్కడైనా కూడా. నేను ఐఎమ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ హియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ఐ డోంట్ వాంట్ గివ్ మై ఇంక్లినేషన్ విచ్ పార్టీ ఐ బిలాంగ్ టు హియర్ బట్ హవెవర్ అక్కడ ఏంటంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ పాలిటిక్స్ ఇక్కడికి. వీళ్ళు దే లైక్ టు షో వాట్ దే కెన్ డూ టు విన్ బట్ హవెవర్ ఈవెన్ హియర్ negative campaigning is common here also. Negative campaigning, the people who have money keep on saying the same thing, they brainwash people and win. That's a possibility. So kuddiga I see a
ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీ పోవడం అనేటువంటిది ఇక్కడ జరగదు అంత ఈజీగా. ఐ కెన్ కౌంట్ ఫర్ లాస్ట్ 50 ఇయర్స్ ఐ కెన్ కౌంట్ ఆన్ మై వన్ హ్యాండ్ హౌ మెనీ పీపుల్ రియలీ మూవ్ ఫ్రమ్ వన్ పార్టీ టు ది అదర్. ఇప్పుడు ఒక దగ్గర గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచారు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు ఇండియా విషయాన్ని తీసుకుంటే, గెలిచిన తర్వాత నేను పార్టీ మూవ్ పోతున్నానంటే ఆ పార్టీ చేసిన ప్రజానుకాలు వాళ్ళు ఏమి ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి హీఈస్ రియలీ డిఫీటింగ్ దట్ పర్పస్ హీ ఆర్ షీ. అది జరగదు ఇక్కడ. దట్స్ అ మేజర్ డిఫరెన్స్ ఐ సీ. ఇప్పుడు స్విచ్చింగ్ ది పార్టీస్ అనేటువంటిది అంత కామన్ కాదు ఇక్కడ. దట్స్ అ మేజర్ డిఫరెన్స్. సో అంతకంటే నేను పెద్ద పాలిటిక్స్ తెలీదు. సో ఐ కెన్ ఓన్లీ కొద్దిగా ఆనెస్టీ అనేటువంటిది, ఇంటెగ్రిటీ అనేటువంటిది, ప్రజలకు సహాయం చేయాలనేటువంటిది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు బెనిఫిట్ చేస్తున్నాం అనేటువంటిది అది ఫోకస్ ఎక్కువ చేస్తారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు దెర్ ఇస్ అ డిఫరెన్స్, యూనో మనీ షుడ్ నాట్ బి ఫ్యాక్టర్ ఎనీవే, బట్ దట్స్ వాట్ హీ థాట్ వీ గోన్ టు డూ లాస్ట్ టైమ్ 2019, బట్ వర్ నాట్ సక్సెస్ఫుల్. నౌ హ్యావ్ టు టేక్ ద రౌట్ ఆఫ్ వాట్ ది పీపుల్ ఆర్ అన్లెస్ అంటిల్ దే గెట్ రెడీ ఫర్ ఇట్ వర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు ఎవరు ప్రజలు ఎవరు లీడరు చేసినటువంటి మంచిదనాన్ని చేసి ఓట్ వేస్తాము అనేటువంటిది వాళ్ళు ఉంటే అందరూ ప్రజలందరూ అది మంచిదే, అది కాదని మనకు తెలిసిపోయింది లాస్ట్ టైం. కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ డైరెక్షన్ తీసుకొని చేయడం మంచిది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, దేర్ దట్స్ మేజర్ డిఫరెన్స్ ఇస్ చేంజింగ్ వన్ పార్టీ టు ది అదర్ ఈస్ నాట్ దట్ కామన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు, ఇక్కడ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు 2024లో జరుగుతున్నటువంటి ఈక్వేషన్ దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకి ఉన్నటువంటి వేవ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామాలు, కూటమి విషయంలో కొన్ని పొరపత్యాలు ఉన్నాయి కాబట్టి అంత ఆషామాషీ కాదు గెలుపు అనేటువంటి మాట చెప్తున్నారు. సో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వాహనాల సేన కానీ మీ ఆప్తా ద్వారా కానీ ఎటువంటి సర్వీసెస్లో ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు? ఆప్తా ద్వారా మాత్రం ఇప్పుడు అంటే అసోసియేషన్ తరఫున నేను చేస్తున్నాను మాత్రం చెప్పలేను నేను ఇప్పుడు. దిస్ ఈజ్ పర్సనల్గా కొట్టే ఫ్యామిలీస్ కొనిందన విజయం కొట్టే లక్ష్యం అనేటువంటి దాంతో తీసుకొని ఏ విధంగా మనం చేయగలము అనేటువంటిది మొదటి ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ కావాలి, జనసేన పార్టీకి అవేర్నెస్ కావాలి అని అని అనుకున్నాం మేము అందరం కలిసి కొట్టే ఫ్యామిలీ అందరం. చేసినప్పుడు ఏది చేస్తే మంచిదని వెహికల్స్ తీసుకున్నాం అనమాట. అయిపోయింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ రాబోయే ముందుగా ఎక్కడైనా తిరగొచ్చు అనేటువంటిది ఉంది కాబట్టి దాంతో నా గోల్ ఏంటంటే వాళ్ళకి 125 కాన్స్టిట్యూన్సీకి వెళ్ళండి, జస్ట్ గివ్ ది అవేర్నెస్. ఆయన ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, జనసేన మన పవన్ కళ్యాణ్ గారి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిన్సిపల్స్ని డిసిమినేట్ చేయండి. దానికోసమే ఇదే కాకుండా నేనేం చేశానంటే యువర్ క్యాలెండర్స్ పబ్లిష్ చేయించాం నెల్లూరు డిస్ట్రిక్ట్ అంతా 10 కాన్స్టిట్యువెన్సీస్లో. ఎందుకు చేయించామంటే ఆయన ప్రిన్సిపల్స్ని డిసిమినేట్ చేస్తాం అందరికనే ఉద్దేశంతో. సో అది దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ ఫౌండేషనల్గా. హౌ కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ అవర్ లీడర్ టు విన్? దట్స్ ద ఓన్లీ గోల్. సో అవేర్నెస్ ఇచ్చేసాం. అవేర్నెస్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తాం వెహికల్స్ అనేవి. ఇప్పుడు చాలామంది వచ్చి we need to have this and no problem. Our goal endante 21+2 win kavalu manu. Mee vaahana shreyani tho prachara karyakramalni teeskuneduku ikkada emna team gaani daanni anusandharinchetundi brandalanu gaani erpaadu chesara? Family vaallu entha mandi unnarante 100,000 mandi unnaru. Aa 100,000 mandini vote transfer gaani men cheyinchagalite that's one of the best can happen to Janasena. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకే కాదు జనసేనకే కాదు అలయన్స్కి అన్నిటికీ కూడా చూడాలని అనుకున్నాం. అది మన గోల్. ఆ గోల్ని ఇంప్లిమెంట్ చేసేదానికోసం కొట్టే ఫ్యామిలీస్ అందరూ మన ఆల్మోస్ట్ ఇప్పుడు 400 to 500 యాక్టివ్ మెంబర్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉన్నారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అందరినీ అనుకూలంగా టీడీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి వాళ్ళందరూ కూడా వచ్చి వెహికల్స్లో ఎంటర్ అయ్యారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైతే వచ్చి వెహికల్స్లో వచ్చి ఇన్వాల్వ్ అయ్యారో మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ది టికెట్స్ దిస్ టైం. అదొక సెంటిమెంట్ ఏమో, మీ వెహికల్స్ తీసుకుంటే టికెట్స్ వస్తాయనే సెంటిమెంట్ ఏమన్నా రైజ్ అవుతుంది? వచ్చిందని నాకు చెప్పారు. అది ఎంత మాత్రం ట్రూ అనేటువంటిది మనం జస్టిఫై చేయాలి.
ఇప్పుడు దైవానుగ్రహం అనేది ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. దైవగ్రహం దాను, ఆ దైవానుగ్రహం లేకపోతే నేను ఇక్కడ ఈ దేశానికి వచ్చిందేమో కాదు 75. అది లేకుండా ఉంటే ఈ విధంగా ఏ విధంగా సక్సెస్ అయ్యేటువంటిది కూడా చూసిండేవాళ్ళం కాదు. మనం బ్రాగ్ చేసుకోవడం కాదు, కానీ ఐ బిలీవ్ ఇన్ గాడ్, సో సమ్ హ్యావ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ విత్ ఎఫర్ట్స్ వీఆర్ మేకింగ్ వీ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ గెటింగ్ ద అవేర్నెస్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్గా ఈ వెహికల్స్ని ఎక్కడ పెడితే గెలిపించాలి మన వాళ్ళు అనేటువంటిది. అది దానికి ఒక టీము ఉన్నారు, మన కొట్టే ఫ్యామిలీ మొత్తం టీము, దే విల్ ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ దిస్, వీఆర్ ఆల్ గోయింగ్ టు బి గ్రేట్ సిచ్యువేషన్ అట్ ది ఎండ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ఇట్, దిస్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ దిస్ టైమ్. వీఆర్ గోయింగ్ టు విన్ 21+2 ప్లస్ ఆల్ ది అదర్ అలయన్స్ పీపుల్ హూమ్ వీ సపోర్ట్. మీ వెహికల్స్ తో క్యాన్వాసింగ్ చేయాలన్నా గానీ ఆ టీమ్స్ ని ఆయా కాన్స్టెన్సీస్, ఎందుకంటే ఈ 21+2 కాన్స్టెన్సీస్ అలానే మిగతా టీమ్స్ కూడా ఇతర పార్టీలు కూడా ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవాలంటే ఏంటి కాంటాక్ట్ పాయింట్ కానీ వేరే ఏమైనా సోర్సెస్ ఇచ్చారా? మన ప్రైమరీ ఇంపార్టెన్స్ అయితే మాత్రం 21+2, దట్స్ మై గైడెన్స్. సో ఇఫ్ వీ హావ్ టు ఇంటర్కలిచ్చి రచ్చకాలకి రావాలన్నప్పుడు జనసేన పార్టీ 21+2 అయితే వీ హావ్ టు మేక్ షూర్ దట్ వీ విల్ విన్ దౌట్, దట్స్ అవర్ గోల్. దాని కాదు కొలాటరల్ గా మనకి హెల్ప్ ఉందా అనేటువంటిది కొన్ని వేసే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకుంటాం, నెల్లూరు, నేను నెల్లూరు నుంచి, మన టీడీపీ క్యాండిడేట్ మన నారాయణ గారు, నారాయణ గారు హీ డిఫైన్డ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, సో ఇట్స్ హోల్ హార్టెడ్ గా ఎవ్రీబడి 100% అందరు కూడా నిలిపి ఆయన గెలిపించాలనేటువంటిది మాత్రం అనుకుంటున్నాం. అంటే ఒక పట్టాలనేది కాదు, కానీ ఎవరిని గెలిపించాలని మాత్రం ఆలోచిస్తున్నాం. సో అది అటువంటి సిచ్యువేషన్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో, చిత్తూరు ఫర్ ఎగ్జాంపుల్, యూనో క్లోజర్ టు అస్. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్, ఇప్పుడు నెల్లూరు ప్లస్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో, నెల్లూరు ప్లస్ రాయలసీమ డిస్ట్రిక్ట్ లో చాలా పొటెన్షియల్ ఉంది జనసేనకి. అయినా కూడా దట్ ఇట్ డజంట్ లుక్ లైక్ దట్స్ బీన్ ఫుల్లీ ఎవాల్యుయేటెడ్, ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్ టు గెట్ ది రైట్ క్యాండిడేట్స్. బట్ ఎనీవే ఐ లీవ్ దట్ టు ద లీడర్ ఫర్ హిస్ డిసిషన్ అట్ దిస్ పాయింట్. But there are some candidates where we could help in that areas also, we'll be doing it effectively. We have a team to discuss this. We have our weekly meetings and we'll decide which way to go. We're not going against Janasena under any circumstances, but we will support them, would also support the alliance folks. So it almost looked like 21+2 plus 10+6. That's a bit. That's the BJP. Plus, of course, TDP has infrastructure and all those. You know, everybody working together. This is best fit for to win this time. It's best fit for change. It's the best fit for Andhra Pradesh improvement. And all these things put together, with God's grace, I like to see and May 13th elections in favor of this alliance group. సో మీరు క్యాన్వాసింగ్ కానీ క్యాంపెయిన్ కానీ లేదా ఓటింగ్ కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారా? ఎందుకంటే మీ టీం ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం మీరేమైనా వస్తున్నారా? నేను వస్తాను, కాకపోతే వెన్ ఐ వుడ్ బి దేర్ అనేటువంటిది ఇంకా డిసైడ్ కాలేదు. ఇప్పుడు మా కొట్టే ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంతో కష్టపడి భోజనాలు లేకుండా నిద్ర లేకుండా కష్టపడ్డారు ఈ మధ్య అంతా కలిసి. వాళ్ళందరినీ థ్యాంక్ యూ చెప్పే దాని కోసంగా స్పెసిఫిక్ గా నేను విజిట్ చేస్తాను నెక్స్ట్ 3 వీక్స్ లో. సో వాళ్ళు చేసి వాళ్ళందరూ మొబిలైజ్ చేసి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ 1 లాక్ అంటే కాదు కదా, 1 లాక్ వాళ్ళందరూ పోయి ఓటు వేసి ఈ అలయన్స్ కి ఓటు వేయించేటట్టుగా చేసేదానికి చూస్తాను. నేను పెద్ద క్యాంపెయిన్ అని కాదు, అయినా కూడా సో నేనేదో 50 ఇయర్స్ ఇక్కడ చేసిన తర్వాత మన మాట వినేవాళ్ళు ఎవరు లేరు. సో ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్స్ పాసిబుల్. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ది ఎఫర్ట్. ఎంతమంది ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్, అలానే గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అంశాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, లాస్ట్ టైం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, అక్కడ వచ్చినటువంటి ఫలితం వేరేగా ఉంది, ఈసారి ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాల్సిందే అనేటువంటి మాట చెప్తున్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి మాటలు కానీ కూటమి ద్వారా మార్పు వస్తుంది అనేటువంటి ఆశ కానీ ప్రజల్లో రగిలించడానికి మీరు చెప్పే మాటలు ఏంటి? ఏమవుతుందంటే ఇది గ్రాస్ రూట్స్ లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఎలక్షనీరింగ్ అనేటువంటిది క్రిటికల్, ఇక్కడైనా అక్కడైనా కూడా. ఆ ఎలక్షనీరింగ్ లో లాస్ట్ 10 డేస్ లో ఏం చేయగలరు, ఏ విధంగా వీళ్ళందరూ ఓటుకి పోలింగ్ బూత్స్కి వెళ్ళి ఓటు వేయగలరు అనేటువంటిది అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటి.
ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో జార్జియా నుంచి 25 ఇయర్స్ నుంచి జార్జియా ఒక పార్టీకి అయితే, ఇప్పుడు వేరే డిఫరెంట్ పార్టీకి అయితే నేను 2000 హోమ్స్కి వెళ్ళాను అనమాట. అది ఎలక్షన్ అయింది. వాళ్ళు చెప్తారనమాట ఏం జరుగుతుంది అనేటువంటి అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మన వాళ్ళకి ఉన్నాయి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏమంటే ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే కనీసం 3 సార్లు అడగాలి. 3 టైమ్స్ వెళ్ళి అడిగితే దెర్ ఇస్ ఎ గుడ్ పాసిబిలిటీ యూ హ్యావ్ ఎ గుడ్ మెసేజ్ యూ గోంట్ విన్. సో అక్కడ ఏమైతుందంటే 3 సార్లు వెళ్ళడం కాకుండా ఈజ్ దెర్ ఎనీథింగ్ ఎల్స్ వీ హ్యావ్ టు డూ లైక్ మనీ వైజ్ ఆర్ వాట్ ఎవర్. పీపుల్ ఆర్ యూస్ టు దట్ వన్ థింక్ వీ షుడ్ బి రెడీ టు గో డూ దాట్ ఐ నో వై యునో ఇంత మనం ప్యాస్ట్ ఎలక్షన్స్ చూసినా కూడా ప్రజలు మంచి లీడర్ని ఎలక్షన్ చేస్తారన్న నమ్మకం నాకుంది. అక్కడైనా ఉంది ఇక్కడైనా ఉంది. ఫైనల్గా ఒకటి నేను అడుగుతాను, గతంలో కూడా ఫర్ ఎ చేంజ్ అనేటువంటి మూవ్మెంట్ ఒక రకంగా అమెరికాలో మొదలైనప్పుడు బరాక్ ఒబామా అక్కడ సక్సెస్ అయ్యారు, అలానే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు ఆ ప్రయత్నం చేశారు, బట్ ఇక్కడ అనుకున్నంత సక్సెస్ రాలేదు. సో ఈసారి చేంజ్ అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ కంటున్నటువంటి కళలు సాకారం కావాలంటే ఏం చేయాలి? సి మై క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ నాట్ నౌ వెన్ కెన్ వీ గో టు దట్ చేంజ్ అనేట్టు ఆలోచించాను. ఇఫ్ నాట్ నౌ వెన్ అని ఆలోచించినప్పుడు ఇట్స్ నౌ ఫర్ ఎవర్ నౌ ఆర్ నెవర్ అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఎందుకంటే వీ నీడ్ ద రైట్ లీడర్, వీ నీడ్ రైట్ కరేజియస్ లీడర్, వీ నీడ్ లీడర్ విజ్ ఎ సెల్ఫ్ లెస్, వీ నీడ్ ఎ లీడర్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఆల్ హీ వాంట్స్ టు డూ ఈస్ టు యునో బెటర్మెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రజలతో. అటువంటి లీడర్ మనకు వచ్చిన దొరికాడు అనేటువంటి చాలా సంతోషమైంది నాకు. అది మనకు కావాల్సింది. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ లీడర్ లేడు కాబట్టి నేను చెప్పినట్లుగా సపోర్ట్ చేయాలి లీడర్ని. లీడర్ని ఏంటంటే కేపబిలిటీస్ ఏంటంటే క్వాలిటీస్ని బట్టి ప్రజలు ఫాలో అవుతారు. ప్రజలు ఫాలో అయ్యి ఓట్లు వేయించినట్టు చూడాలి మనం. ఈ అలయన్స్ గెలడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ డిస్ట్రిక్ట్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ కాన్స్టిట్యుయెన్సీ, ఇట్ 175 కాన్స్టిట్యుయెన్సీస్. దాట్స్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ వీ హ్యావ్ టు జనరేట్. ఐఎమ్ ఫుల్లీ ఎంగేజ్డ్ విత్ దాట్. So I'll do whatever I can. So which we're showing, our Kotte family is showing it. It's not just the Kotte family doing it. I'm thinking that maybe some other family members like this will also join and make sure that they take this path for our successful completion of this project, which is in May 13th. Right. Hey, thank you Uday Bhaskar garu mee abhiprayalni తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలపైన ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా తనను ఆలోచింపజేస్తుంది అనేటువంటి మాట ఉదయభాస్కర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మార్పు అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ప్రశ్న ఉదయించింది. గతంలో జరిగినటువంటి చర్చలు కానీ అలానే పొత్తుల సమయంలో జరిగినటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక నిస్వార్థమైనటువంటి సేవా తత్పరత ఉంది అని ఉదయభాస్కర్ గారు నమ్ముతున్నారు. మరోవైపు నుంచి చూస్తే ఇప్పుడున్నటువంటి నాయకులందరూ రాజకీయ నాయకులు మాత్రమే. నిజమైన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి సెల్ఫ్లెస్నెస్ అనేది ప్రజలు గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.